Hello, my dear children. Here is the worksheet for prefixes and suffixes. Answer this worksheet in your notebook and show it to your teacher. Here we go with the questions. Shall we start the questions? Okay. First question What are prefixes? What are prefixes? ప్రిఫిక్షస్ అంటే ఏంటో రాయండి సెకండ్ క్వశ్చన్ వాట్ ఆర్ ద మీనింగ్స్ ఆఫ్ ద ప్రిఫిక్సెస్ గివెన్ బిలో వాట్ ఆర్ ద మీనింగ్స్ ఆఫ్ ద ప్రిఫిక్సెస్ గివెన్ బిలో క్రింద ఇవ్వబడినటువంటి ప్రిఫిక్షస్ యొక్క అర్థం ఏంటో రాయండి వన్ యాంటీ ఈ యాంటీ అనే ప్రిఫిక్స్ యొక్క మీనింగ్ రాయండి డిస్ డిఐఎస్ డిస్ ఈ ప్రిఫిక్స్ యొక్క మీనింగ్ రైట్ ఇట్ యుఎన్ఎన్ ఐఎల్ఇల్ ఎంఐఎస్ మిస్ రైట్ ద మీనింగ్స్ ఆఫ్ దీస్ ఫైవ్ ప్రిఫిక్సెస్ నెక్స్ట్ క్వశ్చన్ ఫైండ్ ద ప్రిఫిక్సెస్ ఫ్రమ్ ద బిలో గివెన్ వర్డ్స్ క్రింద ఇవ్వబడినటువంటి పదాల్లో ప్రిఫిక్స్ని మాత్రమే ఫైండ్ అవుట్ చేసి ప్రిఫిక్స్ని సపరేట్ చేసి రాయండి ఫస్ట్ వన్ అన్హ్యాపీ ఈ అన్హ్యాపీ అనే వర్డ్లో ప్రిఫిక్స్ ఏంటి ఆన్సర్ రాయండి అన్నా హ్యాపీనా ఏది ప్రిఫిక్సో ఆన్సర్ రాయండి నెక్స్ట్ క్వశ్చన్ ఇల్లీగల్ నెక్స్ట్ క్వశ్చన్ ఇంపోలైట్ డిస్అడ్వాంటేజ్ మిస్అండర్స్టాండ్ ఈ ఫైవ్ వర్డ్స్లో ప్రిఫిక్స్ని సపరేట్ చేసి ఆన్సర్ రాయండి నెక్స్ట్ క్వశ్చన్ రైట్ ద బేస్ వర్డ్ ఆర్ రూట్ వర్డ్ ఫర్ ద గివెన్ వర్డ్స్ ఇక్కడ ఒక టూ వర్డ్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ టూ వర్డ్స్లో బేస్ వర్డ్ ఏంటో సపరేట్ చేసి రాయండి ఇంతకుముందు ప్రిఫిక్స్ సపరేట్ చేసి రాసాం ఇప్పుడు బేస్ వర్డ్ని సపరేట్ చేసి రాయండి ఫస్ట్ క్వశ్చన్ ఆటోబయోగ్రఫీ ఇందులో రూట్ వర్డ్ ఏదో రాయండి సెకండ్ ఇర్రెగ్యులర్ నెక్స్ట్ క్వశ్చన్ రైట్ ఎనీ టూ వర్డ్స్ విచ్ హ్యావ్ ద ప్రిఫిక్స్ ఐఎల్ ఇల్ ఐఎల్ ఐఎల్ఇల్తో ప్రారంభమయ్యేటటువంటి ఏవైనా రెండు పదాలను రాయండి నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఆర్ సఫిక్సెస్ సఫిక్సెస్ అంటే ఏంటి ఆన్సర్ రాయండి నెక్స్ట్ క్వశ్చన్ ఫైండ్ ద సఫిక్సెస్ ఇన్ ద గివెన్ వర్డ్స్ ఇవ్వబడినటువంటి పదాలలో సఫిక్సెస్ని సపరేట్ చేసి రాయండి ఫస్ట్ క్వశ్చన్ క్విక్నెస్ ఇందులో సఫిక్స్ ఏంటి దాన్ని సపరేట్ చేసి రాయండి ఒకవేళ ఎన్ఈఎస్ఎస్ సఫిక్స్ అయితే దాన్ని ఆన్సర్ కింద నంబర్ వేసి ఎన్ఈఎస్ఎస్ సఫిక్స్ అని రాయండి సెకండ్ క్వశ్చన్ సెకండ్ కైండ్నెస్ ఇందులో సఫిక్స్ రాయండి ఫెయిత్ఫుల్ పేమెంట్ నేషనల్ ఈ ఫైవ్ వర్డ్స్లో సఫిక్స్ సపరేట్ చేసి ఆన్సర్స్ రాయండి నెక్స్ట్ క్వశ్చన్ రైట్ ద బేస్ వర్డ్ ఆర్ రూట్ వర్డ్ ఫర్ ద గివెన్ వర్డ్స్ ఈ యొక్క వర్డ్స్లో బేస్ వర్డ్ రూట్ వర్డ్ ఏంటో రాయండి ఫస్ట్ వన్ మ్యూజికల్ ఇందులో బేస్ వర్డ్ ఏంటో రాయండి స్లోలీ ఈ పదంలో కూడా బేస్ వర్డ్ ఏంటో రాయండి నెక్స్ట్ క్వశ్చన్ యాడ్ ఎనీ టూ సఫిక్సెస్ టు ద వర్డ్ క్లవర్ అండ్ రైట్ ద వర్డ్స్ క్లవర్ అనేటటువంటి బేస్ వర్డ్కి ఏవైనా రెండు సఫిక్సెస్ యాడ్ చేసి ఆ రెండు పదాలను రాయండి క్లవర్కు సఫిక్స్ యాడ్ చేయడం వల్ల పదాలు ఏర్పడతాయి ఆ పదాలు ఒక రెండు రాయండి నెక్స్ట్ క్వశ్చన్ రైట్ ఎనీ టూ వర్డ్స్ విచ్ హ్యావ్ ద సఫిక్స్ ఫుల్ ఎఫ్యూఎల్ ఎఫ్యూఎల్ అనే సఫిక్స్తో ఏర్పడేటటువంటి ఏవైనా రెండు పదాలను రాయండి నెక్స్ట్ క్వశ్చన్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద ప్రిఫిక్సెస్ అండ్ సఫిక్సెస్ ఇక్కడ బ్లాంక్స్ ఫైవ్ బ్లాంక్స్ ఉంటాయి వీటిని ప్రిఫిక్సెస్తో లేదా సఫిక్స్తో సఫిక్సెస్తో పూరించండి ఫస్ట్ వన్ డ్యాష్ హ్యాపీ సెకండ్ వన్ డాష్ పాసిబుల్ థర్డ్ వన్ డాష్ కరెక్ట్ ఫోర్త్ వన్ యూస్ డాష్ ఫిఫ్త్ వన్ ఫ్రండ్ డ్యాస్ ఈ ఫస్ట్ మూడు ప్రిఫిక్స్తో పూరించండి తర్వాత రెండు సఫిక్స్తో పూరించండి అండ్ ద లాస్ట్ క్వశ్చన్ ఫైండ్ ద ప్రిఫిక్సెస్ అండ్ సఫిక్సెస్ ఇన్ ద గివెన్ వర్డ్స్ ఇక్కడ మనకి ఒక ఫైవ్ వర్డ్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ ఫైవ్ వర్డ్స్లో సఫిక్స్ ఉంటే సఫిక్స్ సపరేట్ చేసి రాయండి ప్రిఫిక్స్ ఉంటే ప్రిఫిక్స్ సపరేట్ చేసి రాయండి ఫస్ట్ వన్ కరేజియస్ ఈ కరేజెస్ అనే వర్డ్లో ప్రిఫిక్స్ ఉందా సఫిక్స్ ఉందా ఏది ఉంటే దాన్ని సపరేట్ చేసి రాయండి నెక్స్ట్ క్వశ్చన్ డిస్కరేజ్ థర్డ్ క్వశ్చన్ హ్యాపీలీ ఈ హ్యాపీలీ అనే వర్డ్లో ప్రిఫిక్స్ ఉందా సఫిక్స్ ఉందా ప్రిఫిక్స్ ఉంటే ప్రిఫిక్స్ వేరు చేసి రాయండి సఫిక్స్ ఉంటే సఫిక్స్ వేరు చేసి రాయండి నెక్స్ట్ క్వశ్చన్ ఆటోబయోగ్రఫీ ఈ ఆటోబయోగ్రఫీలో ప్రిఫిక్స్ ఉందా సఫిక్స్ ఉందా చూడండి వేరు చేసి రాయండి నెక్స్ట్ వన్ ఇర్రెగ్యులర్ ఇర్రెగ్యులర్ అనే వర్డ్లో ప్రిఫిక్స్ ఉంటే ప్రిఫిక్స్ రాయండి సఫిక్స్ ఉంటే సఫిక్స్ రాయండి ఓకేనా నా చిల్డ్రన్ ఆల్ ద బెస్ట్